అదే నిర్వహించుకున్నాము. ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టుకున్నాము. మరి ఇటు కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ చింత రమేష్ జిల్లా అధ్యక్షులు వేదిక మీకు కావాల్సిందిగా కోరుతున్నాను. పిల్లి శ్రీనివాస్ రాజకీయ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు. తర్వాత సూర్నేని శ్యామ్ సుందర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర యువజన సంఘం. తర్వాత చేర్ల రాయసం జనరల్ సెక్రటరీ జిల్లా యువజన సంఘం. తర్వాత పిల్లి గోవర్ధన్ వెదురు పారిశ్రామిక సంఘం జిల్లా అధ్యక్షులు. గైని శ్రవణ్ కుమార్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు. గైని లచ్చన్న జిన్నా ఇప్పుడు చేస్తున్నారు, ఇప్పుడే ఆయన మాట్లాడుతున్నారు. తర్వాత ప్రమాణ స్వీకార నూతనంగా ఎన్నికైన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. దీనికి కమిటీకి మన కమిటీకి నూతన గౌరవాధ్యక్షులుగా ఎన్నికైన శ్రీ చింత రాజనర్స్ గారిని వేదిక మీద మేదరి సంఘ ఆశయాలకు లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ సంఘ అభివృద్ధికి మీ హోదా అనుకోండి. ప్రతిష్టను మేదరి సంఘ ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడు కృషి చేయగలనని మీరుగా అధ్యక్షులు. ఈరోజు నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి వచ్చిన మన బంధువులందరికీ మరియు కృతజ్ఞతలు చెప్తున్నాం. నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గం మంచి గౌరవ మర్యాదలతో పనులు చేయాలి, సంఘానికి మంచికి చెడక అన్నిటికి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మన సమస్యలు ఏమున్నా కానీ మన ఎమ్మెల్యే గౌరవనీయులు జీవన్రెడ్డి గారు ఉన్నారు కనుక ఆయన దృష్టికి వారి దృష్టికి తీసుకెళ్తే మనకు ఏదైనా మేలు జరుగుతుందని చెప్పేసి నా ఉద్దేశం. అట్లనే కొత్తగా ఎన్నుకోబడిన అధ్యక్షులు చింత సత్య గారికి మరియు ఉపాధ్యక్షులు నారాయణ మరియు కోశాధికారి వేముల వంశీ ప్రధాన కార్యదర్శి కృష్ణ మరియు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సంఘాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కుల బంధువులందరికీ ధన్యవాదాలు. ఎన్నో సంవత్సరాల నుంచి గతంలో ఇక్కడ చర్చి కంపౌండ్లో పెట్టినప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది. మాకు ముఖ్యమైనటువంటి సమస్య ఎస్సీలలో కలపాలి అని చెప్పేటువంటి మేజర్ సమస్య ఉన్నది. అన్ని రాష్ట్రాలలో కూడా ఎస్టీ ఎస్సీలలో ఉన్నది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు కర్ణాటకకు సంబంధించిన దాన్ని ఎస్సీలో కలపడం జరిగింది. అసెంబ్లీలో ప్రస్తావించి మాకు న్యాయం జరిగే విధంగా ముఖ్యంగా మా మేజర్ సమస్య అయినటువంటి ఎస్టీ సమస్యని ఇక్కడ నుంచి ఫార్వర్డ్ చేసినట్టయితే గతంలో కర్ణాటక ప్రభుత్వం చేసింది అప్పుడు జరిగింది కాబట్టి అట్లాంటిది ఏదైనా అవకాశం ఉంటే మీరు దాన్ని ముందుండి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత చేస్తాను. మీరు నన్ను నూతనంగా ఎన్నుకున్న దానికి మీకు నేను మంచి చేయగలనని కోరుకుంటున్నాను. మన ఎమ్మెల్యే గారు జిల్లా అధ్యక్షులు చింత రమేష్ గారికి రాష్ట్ర ప్రచార రాజకీయ చైతన్య వేదిక అధ్యక్షులు దిల్లీ శ్రీనివాస్ గారికి మరియు వేదిక మీద ఉన్న అందరికీ పెద్దలకు ఈ సభకు ఈరోజు ఇంతవరకు ఏవేవో చిన్న చిన్న పనులు చేసినాం కానీ ఏదో ఒక అధికారంతో అయితే మేము ఏం పనులు చేయలేము. ఇప్పుడు కొత్తగా ఎన్నుకున్నారు కనుక మేము చెప్పదలుచుకోలేదు, కాకపోతే మీకు వెళ్ళవెళ్ళ అందుబాటులో ఉండి మా సహాయ సహకారాలు అందిస్తాం. ధన్యవాదాలు. మేము ఇప్పుడు మహిళలందరము ఐకమత్యంగా ఏమన్నా పనులు చేసుకోవాలి, మా మహిళలు ముందుకెళ్ళి పనులు చేసుకొని అన్నీ అభివృద్ధి చేసుకోవాలి, అందరం మనం ముందడిగేయాలి, ఏడుకోవడానికి కూడా మనం భయపడద్దు. ప్రతి విషయము మనకేదైనా కష్టం అనిపిస్తే మన అన్నయ్యను జీవన్ రెడ్డి గారిని ఏదైనా సాయం కోరుకుందాం, పోయి అడగదాం. ఈనాడు నూతనంగా ఎంపికైనటువంటి జగిత్యాల పట్టణ మేదర్ మహేంద్ర సంఘ అధ్యక్షులు మిత్రుడు చింత సత్యన్న గారు, ఉపాధ్యక్షులు వేముల నారాయణ గారు, మన జగిత్యాల పట్టణ మేదర్ సంఘ పెద్ద మనిషి
సంఘ గౌరవ అధ్యక్షులు, చింత రాయనర్స్ సభ్యులు, మా తల్లులు, ఆడబిడ్డలు అందరు హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, అంటే వాస్తవంగా మేదరి కులవృత్తి ఒక విధంగా ఎదురీతుందని చెప్పని చెప్పక తప్పదంటున్నాను. ఇవాళ ప్రపంచీకరణ ఎంత ముందుకు పోతున్నదో, కులవృత్తులు అంత ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాయని చెప్పని చెప్పక తప్పదంటున్నాను. ఒకప్పుడు ఏ కార్యక్రమమైనా కానీ మన మేదరిని తడగలేకుండా, గుళ్ళ లేకుండా, చాట లేకుండా, నా చిన్నప్పుడైతే దిన్సు పోసుకోవడానికి గుమ్ములు ఉంటుండే, నా బాని చెప్పి అంటుండే గుమ్ములు ఉంటుండే. ఇలా గుమ్ములు కనుమరుగైపోయినాయి. ఇవాళ చాటలు గుళ్ళలు ఏమైనా కనబడితే పెళ్ళిళ్ళ కనబడుతున్నాయి అబ్బా. అది ఆచారం, హైందవ సాంప్రదాయం కాబట్టి తప్పనిసరి కాబట్టి ఆ గుళ్ళలు చాటలు కనబడుతున్నాయి. లేకుంటే గుళ్ళల చాటలు కూడా మాయమైపోయాయి. గతంలో మీద తడకల ప్రాధాన్యత ఎక్కువ ఉంటుండే. ఒక పెండ్లు అయితే ఒకసారి మీద తడకలతో పందిరేస్తే, నేను కోశమ్మ చేసుకున్నప్పుడు మొదలు పెడితే 16 పండుగ అయిపోయేదా కూడా ఆ పందిరి అట్లే ఉంటుండేనా బా చెప్పండి. ప్రేమైపోయింది, మీదరి తడక మాయమైపోయింది, పందిరి మాయమైపోయింది. ఆ ఒక్క పూట కోసం ఏదో ఎత్తుందో టెంట్ పట్టుకొస్తుంది ఎత్తున్నారు కాగానే అసలు ఆడ పెళ్లి అయింది, శుభకార్యం అయిందని కూడా కనబడకుండా అయిపోతుంది. ఇవాళ ఇతర రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో మా మేదరి వర్గం ఏదైతే ఉన్నదో కులస్తులు గిరిజనులు కలిపిండు, ఎస్సీలను కలిపిండు అని చెప్పని చెప్తే మరి నాకు దీని పూర్తి అవగాహన లేదని చెప్పంటూ నేను, మీరు ఇతర రాష్ట్రాలలో ఎక్కడైతే మేదరి కులస్తులను ఎస్సీలలో కానీ ఎస్టీలలో కలిపినటువంటి ఒక ఉత్తర్వులు నాకు ఇవ్వండి. దాన్ని పట్టుకొని మీరు అన్న శాసనసభ సమావేశాలు, శాసనసభ సమావేశాలే కానివ్వండి, ఇతరత్ర కానీ చెప్పండి, తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా, మీకు ఏ విధంగా న్యాయం చేయగలదు దొరుకుతుందో నేను ప్రయత్నం చేస్తాను చెప్పి ఆధారం నేను మాట్లాడటానికి కొరకు ఏదైతే ఉందో నాకు ఆ ప్రభుత్వ ఉత్తర్వు నాకు ఆధారం అందిపించండి చెప్పండి. అట్లాగే ఇవాళ అటవీ సంపద, ఇవాళ అడవి కాపాడాలని అందరికీ ఉంటే అవ్వ, కానీ బతుకు తెరువు అయితే ప్రధానం కదనవ్వా. అటు టేకు చెట్టు కొడుతున్నా ఇప్పుడు పట్టించుకోడు, జంగల్ అంతా మాయమవుతుంది. ఇవడన్నా పాపం ఒక్క బొంగు కొడితే అగో నువ్వు ఎట్లా బొంగు కొట్టినావు, నీకు ఎవడు అనుమతి ఇచ్చిండు, చెరనాడు జంగలత్ ఆఫీస్ అని చెప్పి పట్టుకపోయి లోపల పెడతా. నేనేమంటున్నా, మీరు నిజంగానే చట్టాన్ని అతిక్రమించాలని చెప్పి ఎవరు కోరుకోరు, కానీ మేదరి కులస్తులకు కావలసిన ఒక బొంగును మీరు అందింపజేయటం ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వ పరంగా ఇక్కడ అటవీ ప్రాంతంలో బొంగు అందుబాటులో ఉండగా అది ఏదైతే ఉందో రాయితీతోని మేదరి సహకార సంఘాలకు అందింపచేయాలని చెప్పని నేను కోరుతున్నాను. తప్పకుండా ఈ అంశాన్ని నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని చెప్పి అంటున్నాను. ఇవాళ మన జగిత్యాల మేదరి సంఘం మీరు ఇంత ఐక్యంగా నిలిచినావా అని చెప్పి అంటారు. ఇంతమంది తల్లులు, ఆడబిడ్డలు, మా మేదరి సంఘ సభ్యులు, నల్లపోశమ్మ తల్లి, ఆ నల్లపోశమ్మ తల్లి జీవనలు మన మేదరి కులస్తులకు ఏదైతే ఉందో ఎప్పటికి ఉండాలని చెప్పని కోరుతూ, ఇవాళ మీ సమస్యలు ఏ ఉన్నా కానీ, అంటే ఒక స్థానిక శాసన సభ్యుడే కానివ్వండి, ఒక బాధ్యత గల పౌరుడుగానే కానివ్వండి, తప్పకుండా మీకు అందుబాటులో ఉండే ఏదైతే ఉందో మీ సమస్యల పరిష్కారానికి మీకు తోడ్పడడం జరుగుతుందని చెప్పని సభాముఖంగా మనం చేస్తూ, ముఖ్యంగా ఈరోజు బాధ్యత చేపట్టినటువంటి ఒక నూతన కార్యవర్గం మా అధ్యక్షుడు సత్యన్న, సత్యన్న కదా, సత్యన్న మళ్ళీ వాళ్ళ సంఘం మొత్తం అందుకు అందరి పేరు మనమని చెప్పేందుకు కానీ మొత్తం అందరికీ ఏదైతే ఉందో మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై. మీరు మాట్లాడినారు, మా వెంబడి గతం పేర్లుగా ఉంటున్నారు, అలాగే ఉండడానికి ఇప్పుడు కూడా మాకు మీ మాటలతోటి అర్థమైపోయింది. మీరు ఎప్పుడు మా వెంబడి ఉంటారని, మా సమస్యలు మా ప్రజల గురించి ఆలోచిస్తారని, ఇందుకు మా మొత్తం సంఘం తరఫున మీకు ప్రత్యేకంగా గుర్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు, వారికి కూడా మన సమస్యలను ఎప్పటికప్పుడు వినిపిస్తున్నాము. మన సమావేశాన్ని ఈ ప్రాముఖ్యతను పెంచుతూ వారి ఇక్కడ విచ్చేసిండ్రు, వారికి ధన్యవాదాలు. అందరితోటి నాకు చిరకాల అనుబంధం ఉంది,
ఎందుకంటే ఎక్కడో కాదు, నా ఇల్లు అక్కడ పక్కన గంజి కాడికెళ్ళి స్టార్ట్ అయ్యేది ఒకటే కాడికెళ్ళి. చిన్నప్పటికెళ్ళైతే నర్సయ్య అందరు పెద్ద ఉండే రాయనర్స్ అందరు కూడా పేరు పేరున చాలామంది సుపరిచితులు ఇక్కడ ఉన్నవాళ్ళు. మీ సమస్యలు కానీ లేకపోతే మీ కష్టపడి పనిచేసే మనస్తత్వం కానీ మరి మొదటి నుంచి తెలుసు. రాజకీయాలకు వచ్చినాక ప్రత్యేకంగా మీ వృత్తిపరమైన సమస్యల గురించి ఇంకా కొంత అవగాహన కూడా పెరగడం జరిగింది. ఎప్పుడైనా మీ అడవులలోకి పోతే మీ వాళ్ళు చిన్న చిన్న ఏదైనా అప్పటిబంధం బొమ్మ తెచ్చుకున్నా కానీ లేకపోతే తోటలకి వెళ్ళి తెచ్చుకున్నా కానీ పట్టుకోవడం కేసు వేయడం అట్లాంటి సమయాలలో అధికార పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నా కాబట్టి నాకు చెప్పడం నా వంతుగా ఎప్పటికప్పుడు సాయం చేస్తూ వచ్చి మరి ఆ తర్వాత రాజకీయాలకు వచ్చినాం ఓడిపోవడం గెలుపుకోవడం అన్ని సహజం ఒక అధికార పార్టీ ఉన్నాం కాబట్టి ఇక్కడ పోతుంటా వస్తూ ఉంటే కనబడుతుంటే ఇక్కడ మొండి గోడలు పిల్లర్లు లేపి అనిపించింది. మరి మన ఎంపీ గారికి చెప్పినా తప్పకుండా మనం ఇక్కడ నల్లకొచ్చమ్మ గుడి దగ్గర మా మేదర్ సంఘం ఉంది మనం కూడా కొంత చేయాలని చెప్పి అప్పుడే ఒక 2 లక్షల రూపాయలు 2.5 లక్షలతోటి అది కట్టియడం జరిగింది. మిగతాది కూడా ఇక్కడ సంఘ భవనం కోసం మేము పూర్తిగా ప్లాన్ చేస్తాం. ఇక పోతే రాష్ట్ర స్థాయిలో ఈ కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని ఇప్పటికే ఆ GO 31 ద్వారా ఎక్కడెక్కడైతే మన తోటలలో మన పొలాలలో మన పెరట్లలో ఉన్న బొంగు తెచ్చుకోవడానికి ఇక పర్మిషన్ ఏం లేదు, మనది మనం తెచ్చుకోవచ్చు. వీటి కూడా చాలా ఇబ్బందులు ఉంటుండే అటు, ముఖ్యంగా భూపత్పూర్ రామాజపేట వాటి ఖైరిగూడెం వాళ్ళేదో జంగల కోడు ఇంత బొంగులు తెచ్చుకోగానే ఆ జంగల పక్కకి వెళ్ళి తెస్తే ఇదేమో పట్టా భూములు అందరూ వాళ్ళేమో జంగల భూములు అందరూ సతాయిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఈ బిధవాళ్ళ కోసం బాధ అనిపించేది, మరి కొన్ని చర్యలు తీసుకుంటున్నాం. రెండవది పెద్దలు చెప్పినట్టు మోస్ట్ బ్యాక్వర్డ్ దాని కింద ఫెడరేషన్ స్టార్ట్ చేసి బ్యాక్వర్డ్ అంటే వెనుకబడ్డ తరగతుల దాని నిధి నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పకుండా కొన్ని నిధులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా మరి ఇప్పుడు బ్యాక్వర్డ్ క్యాస్ట్ బీసీ లోన్స్లో కూడా మన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకున్నా కానీ నేను తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తా. మరి ఇది మొదటిసారి కాదు, ఈ 5 ఏళ్లలో చాలాసార్లు పిలిచారు, ఎన్నోసార్లు ఈ గుడికి వచ్చినాం, మీ సంఘ కార్యక్రమాలకు కూడా వచ్చినాం, గతంలో కూడా ఎప్పుడు వచ్చినా అందుబాటులో ఉంటున్నా, మున్ముందు కూడా ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటూ ఇటు ప్రభుత్వం ద్వారా కానీ మన ఎంపీ గారి ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ ఎప్పుడు ఏ పని ఉన్నా మీకు చేసి పెట్టడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తాను. పెద్దలు చెప్తా ఉండ్రి అప్పుడు మన తెలంగాణ రాగానే ఒక 5 మండలాలు మన సీలేరు అదంతా ఆంధ్రాకి కలిపినప్పుడు చెప్తుండే మన రాయనర్సు వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి బొంగంతా అక్కడికి తెచ్చుకున్నాం సార్ అది ఆంధ్రాకి పోయింది ఇప్పుడు మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి మరి నేను మొన్న DFO కలిసినప్పుడు కూడా చెప్పిన ఎక్కువ ఈ బొంగు అట్లాంటి ఎక్కడైనా పరంపోగులు ఉంటే ఎక్కడైనా కానీ పెట్టేయండి వీటన్నిటి దానివల్ల తర్వాత లబ్ధి దొరుకుతుంది. ఎందుకంటే 2-3 ఏళ్లలోనే కొట్టకందుకు వస్తుంది అంటారు బొంగు. మరి దాని ద్వారా ఎవరైతే కొంతమంది కుల వృత్తుల మీద ఇంకా ఆధారపడుతున్నారో మరి ఎందుకంటే తట్ట బుట్ట తడక ఇవన్నీ లేనిదైతే నడవి ఎక్కడ పోయినా చాట ఇవన్నీ మరి అవన్నీ అయితే తప్పకుండా ఉండాలి. ఇంత ప్లాస్టిక్ వచ్చినా కానీ ఇవేటైతే ఇంకా పూర్తిగా మరిచే పరిస్థితి లేదు. అసలు ప్లాస్టిక్ నిషేధించాలనే నినాదం షురు అయింది, అది రోజుకు రోజుకు ఎక్కువైతుంది కానీ తక్కువ కాదు. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది ఒక మహమ్మారి, అది మొత్తం మన ఆరోగ్యంతో పర్యావరణంతో మొత్తం ప్రపంచాన్ని ఏదో ముంచేలాగా ఉన్నది. ఏదైతే మన మేదరి ఈ మీరు చేసే వృత్తి ఏదవుతుందో బొంగు కానీ ఈ తడకలు కానీ ఇవన్నీ కూడా మట్టిలో కలిసిపెట్టి ఆరోగ్యానికి మంచిగా ఉండేటి భూమికి భూతల్లికి ఎన్నటి కూడా బరువు కాదు. అదే ప్లాస్టిక్ అక్కడ వారేసామంటే 1000 ఏళ్ళైనా ఉంటుంది. అలాంటి ప్లాస్టిక్ నిషేధించాల్సిన సమయం ముందు ముందు వస్తుంది, తప్పకుండా మీకు కూడా మంచి రోజు వస్తాయి. అంటే మంచిగా చదువుకోవాలి, ఇదే వృత్తిలో గడవాలి, ఇదే బొంగు కొట్టుకుంటూ ఉండాలని కాదు, కానీ ఈ కుల వృత్తి మీద దీని మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో మీ అందరి వృత్తి కూడా మంచిగా ఉండాలని చెప్పి నేను పూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రభుత్వం తరఫున కూడా ఎప్పుడు ఏదైనా కానీ మన ఎంపీ గారి ద్వారా మన గౌరవ మంత్రి గారు లీటల్ రాజేందర్ ద్వారా కానీ కేటీ రామారావు గారి ద్వారా కానీ మన ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ మీ సమస్యలు ఎప్పటికప్పుడు తీరుస్తానని తెలియజేస్తూ లేట్ అనేందుకు మరొక్కసారి అనేది భావించవద్దు. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అవునవును నిజామాబాద్ ఎస్ఆర్ఎస్ పిచ్చినా లేదా సన్మాన
చాలా కాపురు ఇంకేంది ఇంకేళ్ళు ఉన్నారు రాజేతన్నోళ్ళు కూడా మాట్లాడతా మా అట్లనే ఉండు మా వాళ్ళు అట్లనే ఇడియుడు సార్ ఇక్కడ ఇవ్వడు అదే ఒక సైడ్ చేస్తే బా జరుగు అయిపోయింది.